14 జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు. కాకినాడ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గత 15 రోజులుగా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో గ్రామవాసులకైతే కంటి మీద కునుకు లేకుండా ఈ క్షుద్ర పూజలన్నీ కూడా ప్రధానంగా ఆ గ్రామంలో కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాండ్రకట గ్రామంలో గత 29వ తారీఖునైతే ప్రధానంగా చూసుకుంటే ఒక ఇంటి ముందు ముగ్గులు వేసి నిమ్మకాయలు అలాగే ఎండిమిర్చితో పాటు కుంకుమ జల్లి అక్కడ పూజలు నిర్వహించినట్టుగా 29వ తేదీ గత నెల 29వ తేదీ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క క్షుద్ర పూజల కలకలం మొత్తం గ్రామంలో గత 15 రోజుల నుంచి కూడా ప్రతి ఇంటిలోనూ ప్రతి చోట కూడా రాత్రులు బయటికి రావాలంటేనే ఈ గ్రామ కాండ్రకట వాసులైతే అందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనకు ముఖ్యంగా ఈ కాండ్రకాడ గ్రామంలో ఉన్నటువంటి ఒక శివాలయంలో 29వ తేదీనైతే ఈ విధంగా ఒక ఇంటి ముందు ప్రధానంగా ఇంటికి సమీపంలో ఇంటి వాకిట్లో ముగ్గులు వేసినటువంటి కలకలం రేపిన నేపథ్యంలో అలాగే ప్రతి చోట కూడా ప్రతిరోజు రాత్రి ఏదో ఇంటి వద్ద ఈ విధంగా తెల్లవారేసరికి ఇంటి వాకిట్లో ఈ నిమ్మకాయలు ఎండిమిర్చి అలాగే కుంకుమ అలాగే మొత్తం అక్కడ కొన్ని వస్తువులు పూజా సామాగ్రి ఈ యొక్క క్షుద్ర పూజలు చేసినటువంటి సామాగ్రి ఇంటి ముందు దర్శనం ఇవ్వడంతో ఈ కాండ్రకట వాసులు గ్రామస్తులందరూ కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వస్త్ర ప్రధానంగా చూసుకుంటే ఆ గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విధమైనటువంటి క్షుద్ర పూజలు వదంతులు ఉన్న నేపథ్యంలో ఈ ఒక వ్యక్తి ఒక వింత ఆకారంలో ఉన్న వ్యక్తి ఆ యొక్క శివాలయం సమీపంలోనే తిరుగుతూ అతనంతా కూడా ఒంటి మీద ఎటువంటి బట్టలు లేకుండా తిరుగుతున్నాడంటూ ఈ వదంతులు అయితే గ్రామంలో మొత్తం సంచారంగా మారింది. అలాగే కాకినాడ జిల్లాలో ఈ సంఘటనపై 15 రోజుల నుంచి కూడా దీనిపై మిస్టరీ గేట్ అనేది కూడా వీడకపోవడంతో ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రామంలో కూడా శాంతి పూజలు చేసేందుకు అలాగే ముఖ్యంగా గ్రామానికి ఎవరో దుష్టశక్తులు తిరుగుతున్నారంటూ గ్రామంలో ఎవరో కూడా రాత్రులందరూ కూడా బయటికి రావాలంటే భయపడుతున్నారు. అలాగే గుంపులు గుంపులుగా కర్రలు పట్టుకుని ఆ వింత భక్తిని ఎవరైనా పట్టుకునేందుకు కూడా రాత్రులు కూడా నిద్ర లేని రాత్రులు మొత్తం ఆ గ్రామంలో ఈ కాండ్రకోట గ్రామంలో జరిపిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత చొల్లంగి అమావాస్య నాడు శుక్రవారం నాడు సరిగ్గా అమావాస్య నాడు ఇది మరింత బలపడుతుంది. ఈ క్షుద్ర పూజలు మరింత బలపడిపోతాడు. ఎవరైతే చేస్తున్నటువంటి వింత మనిషి ఎవరైతే ఉన్నారో వింత ఆ వాయిస్లు అలాగే విపరీతమైన ఆ కేకలు వేస్తూ అలాగే చిన్నపిల్ల ఏడుస్తున్నట్టుగాను అలాగే రకరకాల కోతలతో ఆ యొక్క గ్రామంలో ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ శుక్రవారం నాడు అయితే మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఇంట్లో ఉన్నటువంటి లైట్లు వేయడమే కాకుండా ఇంటి ముందు దీపాలు వెలిగించి ఒక మహా మనకు చూసుకుంటే కాలభైరవ సహిత మా అష్టాదశ సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అలాగే మహాచండీ యాగాన్ని కూడా నిర్వహించారు. ఆ విధంగా పూజలు చేస్తే గ్రామానికి పట్టినటువంటి ఈ దుష్టశక్తులన్నీ కూడా విడిపోతాయంటూ అలాగే ఆ పురోహితుల ఆధ్వర్యంలో అక్కడ నూకాలమ్మతల్లి గుడి వద్ద ఈ కాండ్రకోటలో ఉన్నటువంటి నూకాలమ్మతల్లి గుడి వద్ద అయితే ఈ పూజలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏదో ఒక ఇంటిని తలుపు తడతారని చెప్పేసి ఎవరు కూడా ఇంటిపైతే అందరూ కూర్చుని కర్రలు పట్టుకుని జాగారం చేస్తూ ఆ రోజు శుక్రవారం నాడు రాత్రి అంతా కూడా గడిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క క్షుద్ర పూజలు కలకలం రేపిన నేపథ్యంలో ఆ రోజు రాత్రి అంతా కూడా తెల్లవారులు కూడా పూజలు అయితే నిర్వహించారు. ఎవరైతే దుష్టశక్తులు ఉన్నారో ఎవరైతే వింత మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వింత ఆకారం ఒక దెయ్యం రూపంలో కనిపిస్తుందని కొంతమంది చెప్పడం అదే రూపంలో కొంతమంది కేకలు వేశారు ఈ చెట్టు మీద నుంచి ఈ ఇంటి మీకు దూకారని మరొకరు ఈ విధంగా అక్కడంతా కూడా సంచలనంగా మారింది. అదే రోజు కూడా దర్శనమిచ్చాడంటూ ప్రధానంగా ఇదంతా కూడా గ్రామస్తులందరూ కూడా భయాందోళన గురవున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 15 రోజుల నుంచి జరిగినటువంటి సంఘటన ఒకైతే కాండ్రకోట గ్రామంలో కాండ్రకోట నుంచి సమీపంలో ఉన్నటువంటి కిల్లంపూడి మండలం భూపాలపట్నం వద్ద కూడా గత రాత్రి కూడా ఇదే క్షుద్ర పూజలు కలకాలం అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. భూపాలపట్నం గ్రామంలో కూడా గత రాత్రి తెల్లవారుజామునే ఒక ఆటో డ్రైవర్ గణేష్ అనే అస్తమాపురం చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ అయితే తెల్లవారుజామునే తన కిరాయి నిమిత్తం వెళ్తున్న నేపథ్యంలో ఒక వింత ఆకారం సరిగ్గా తెల్లవారుజామున ఉన్నటువంటి 4 గంటల ప్రాంతంలో ఒక వింత ఆకారం నల్లగా ఉండి ఆ రోడ్డుకు మధ్యలో వస్తున్న ఆటోకి ఎదురుగా వస్తున్నట్టుగా కనిపించడంతో పాటు ఒక్కసారిగా ఆటో డ్రైవర్ గణేష్ ఎవరైతే ఉన్నారో భయాందోళనకు గురవి ఒక్కసారిగా ఆటో స్పీడ్ పెంచి ఎక్కడైతే ప్రధానంగా సిమెంట్ రోడ్డు పైన అయితే ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి పక్కనే ముగ్గులు వేసి ఒక బొమ్మ పెట్టి నిమ్మకాయలు అలాగే కుంకుమ పసుపు పూజ వేస్తూ అక్కడ కనిపించినట్టుగా ఒక వింత ఆకారం నాకు కనిపించింది, భయంతో ఆటో మరింత వేగం పెంచుకుంటూ బయటకు వచ్చానని అతనైతే ప్రధానంగా చెప్పారు.
ఈ నేపథ్యం అక్కడంతా కూడా ఈ యొక్క సమీపంలో కాండ్రకోట గ్రామానికి అదే దారిలో వస్తున్నటువంటి ఈ యొక్క భూపాలపట్నం కెల్లంపూడి మండలం ఉన్న భూపాలపట్నం గ్రామానికి కూడా ఆ యొక్క గ్రామం నుంచి ఆ దుష్టశక్తి ఏదైతే ఉందో ఈ యొక్క కాండ్రకోట గ్రామంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా పీడిస్తున్నటువంటి ఈ యొక్క దుష్టశక్తి ఏదైతే ఉందో ఇటువ ఈ గ్రామం వైపు వచ్చిందంటూ వదంతులు అయితే గ్రామంలో మొత్తం చెక్కెళ్ళ కొట్టడంతో మళ్ళీ ఈ యొక్క గ్రామస్తులు ఈ భూపాలపట్నం గ్రామస్తులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత 15 రోజుల నుంచి కూడా కర్రలు పట్టుకుని గ్రామంలో ఈ కాండ్రకోట గ్రామంలో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. పక్కన ఈ యొక్క వింత జంతువు లేదా అనేది కూడా ఒక విచిత్రంగా మారింది. అదే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా ఇదే విషయంపై అయితే గత 3వ తేదీన ప్రధానంగా చూసుకుంటే ఒక మేకపిల్లని అలాగే తల అలాగే కాళ్ళు ఇవన్నీ కూడా వదిలేసినటువంటి ఏదో వింత జంతువు ఏదో తిన్నట్టుగా కొన్ని వస్తువు ఈ యొక్క జంతువుని తినేసినట్టుగా మరొక ఆధారం కూడా సంచలనంగా మారింది. ఇవన్నీ కూడా చూస్తుంటే గ్రామంలో ఏదో జరుగుతుంది, ఏదో వింత జంతువు కావచ్చు, ఈ యొక్క దెయ్యాలు తిరుగుతున్నాయంటూ భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా మళ్ళీ ఈ యొక్క కాండ్రకోటకు సంబంధించినటువంటి గ్రామం సమీపంలో ఉన్నటువంటి భూపాలపట్నంలో ఇదే సంఘటన జరగడంతో ఈ యొక్క ప్రాంతంలోనే అంటే ఆ గ్రామాన్ని విడిచి మళ్ళీ బయటకు వచ్చిందా లేదంటే ఇదొక గ్రామంలో మళ్ళీ ఈ క్షుద్ర పూజలు మళ్ళీ కలకలం రేపుతున్నాయని కూడా ఆ యొక్క గ్రామంలో మొత్తం కాకినాడ జిల్లాలో ఈ విషయంపై సంచలనంగా మారింది. గత 29వ తేదీ నుంచి ఇప్పుడు కూడా ఉత్కంఠ వీడలేదు. అక్కడ దుష్టశక్తి నిజంగా ఉందా లేదంటే అక్కడ ఎవరైనా ఈ విధంగా భయాందోళనకు భయపడుతున్నారా లేదంటే నిజంగా వింత జంతువు లేదంటే వింత మనుషులు ఎవరో వచ్చి అక్కడ పూజలు నిజంగా నిర్వహిస్తున్నారని కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితే ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై అధికారులు కూడా స్పందించాలి. అధికారులు స్పందించి దీనిపై నిజంగా ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తున్నారో అతనిపై ఇదిగో ఎవరన్నా చేస్తున్నారా లేదంటే ఎవరైనా భయపెట్టడానికి చేస్తున్నారా లేదంటే అక్కడ ఉన్నటువంటి గుప్తనిధులు ఏమన్నా తీసేందుకు ఆ గుడి సమీపంలో ఉన్నటువంటి నూకలాంతల గుడి కావచ్చు, శివాలయంలో పురాతనమైనటువంటి శివాలయం కాబట్టి ఆ యొక్క ఆలయంలో ఏవో గుప్తనిధులు చూసేందుకు ఇటువంటి పూజలు చేస్తున్నారంటూ ఒక వదంతి కూడా వినిపిస్తుంది. ఈ యొక్క జరుగుతున్నటువంటి కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం ఈ కాండకోడలో జరుగుతున్నటువంటి సంఘటన కూడా ఎవరికి కూడా మిస్టరీగానే మారింది. ఈ యొక్క వింత జంతువు అలాగే ప్రధానంగా రకరకాల వాయిసులతోనూ భయాందోళన గురి చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ సొల్లంగి అమావాస్య నాడు చేసినటువంటి పూజల ఫలితంగానే ఈ దుష్టశక్తులు పోతాయని గ్రామ పెద్దలందరూ కూడా నిశ్చయించుకుని పూజలు నిర్వహించినా సరే మళ్ళీ మరునాడు 2 రోజుల గ్యాప్లోనే ఈ పక్కన భూపాలపల్లి గ్రామంలో జరగడం ఒక మిస్టరీగా మారిందని చెప్పాలి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కాండకోట గ్రామస్తులు ఇప్పటికే కంటి మీద కునుకు లేకుండా భయాందోళన గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి గ్రామాలు ఈ రోజు తెల్లవారు జరిగిన సంఘటనతో అక్కడ కూడా భయాందోళన పరుగుతున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏదైపోయినా దీనిపై అధికారులు స్పందించి వాడు అక్కడ నిజంగా ఏమున్నాయో దీనిపై అవగాహన కల్పించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ప్రధానంగా చెప్పవచ్చు. నా పేరు బాబ్జీ అండి. ఏమైందండి? ఏమైంది తెలియదండి. మన మంగళాన్ని పొందించుకున్నాను 2 మేకలు నేను. అయితే ఈరోజు తెల్లవారుజామున మేకలు పాలు పెడదామని పాకలోకి వచ్చాను. పాకలోకి వచ్చి మొత్తం దుమ్ములు అన్నీ ఉన్నాయండి. అవి ఏమైంది అని నేను కంగారు పడ్డాను. ఊళ్ళో మా పిసింటి గారు గట్రా అందరూ వచ్చారండి, చూశారు. అయితే చూడడానికి భయంకరంగా ఉండడంతో కొంత టెన్షన్. మొన్న ఏదో శుద్ర పూజలు అయ్యాయి అవునండి. ఊర్లో అలాంటివి జరుగుతున్నాయండి. అప్పుడే 20 రోజులు పెట్టి శుద్ర పూజలు ముగ్గులు పెట్టడం అవి చేస్తున్నారు. కానీ మనకి దానికోసం అంతకే అంత అవగాహన లేదు. మరి ఇదే కొంచెం మాకు భయంకరంగా ఉందండి. ఇది ఏటనే తెలియట్లేదు. చుట్టూ దడి ఉంది, దడిలోంచి ఏం రాలేదు. దడి మేంచి వచ్చిన 1 కుక్క 2 కుక్కలు అయితే అంత మేకనే తినేయు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.